జాఫర్ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ దేశవ్యాప్త పిలుపుతో భాగంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం దగ్గర సిఐటిఓ ఆధ్వర్యంలో నిర్సన కార్యక్రమం భౌతిక దూరం పాటిస్తూ చేయడం జరిగింది. ప్రధానంగా కరోనా విధుల్లో ఉన్న ఉద్యోగులు కార్మికులను కరోనా టెస్టులు చేయాలని వారికి అవసరమైన రక్షణ కిట్లను అందించాలని కరోనా విధి నిర్వహణలో కరోనా సోకి మరణించిన కార్మికులకు ఉద్యోగులకు 50 లక్షల ప్రమాద బీమా వర్తింప చేయాలని కరోనా బారిన పడిన ఉద్యోగులకు కార్మికులకు 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కరోనా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్కీమ్ వర్కర్లందరికీ 25,000 రూపాయలు ప్రత్యేక అలవెన్సులు చెల్లించాలని ప్రతి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా 10,000 రూపాయలు ఇవ్వాలని ఆదాయ పరిధిలో లేని కుటుంబాలందరికీ 7,500 రూపాయలు ఇవ్వాలని కోరారు. సమస్యల మీద రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కరోనా విధుల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి సరైన భద్రతా సౌకర్యాలు కల్పించాలని అదే విధంగా కరోనా విధులు నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు కార్మికులకి వారికి 50 లక్షల ప్రమాద బీమా వర్తింప చేయాలని అదే విధంగా కరోనా వల్ల కరోనా విధుల్లో ఉండి కరోనా సోకినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని అదే విధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి భవన నిర్మాణ కార్మికులకి ప్రతి కార్మికుడికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కరోనాకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సరైన రీతిలో తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. ఒక పక్క వలస కార్మికులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్లంట నడుచుకుంటూ తమ ప్రాంతాలకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని తక్షణమే ఆదుకునే పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. అదేవిధంగా వలస ఏదైతే కరోనా విధుల్లో ఉన్నారో కరోనా విధుల్లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి కూడా 50 లక్షల బీమాని వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి కోరుతూ ఉన్నాం. ఈరోజు నిత్యావసర వస్తువుల్ని ప్రజలకి ఇంటి వద్దకే చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.